ఎన్నికల ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరందరూ వాల్మీకిల్ని ఎస్టీలో చేరాలని కోరారు మీ కోరిక మేరకు సత్యపాల్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయించి కరెక్ట్ గా రిపోర్ట్ రెడీ అయ్యే సమయానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కానీ మీరు ఒక్కసారి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకిలకి వెన్నుపోటు పొడిసినాడు ఎందుకు ఈ సత్యపాల్ కమిటీ పైన ఇంకా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదని ఈ సభాముఖంగా వాళ్ళు నేను అడుగుతున్నా దేశంలో గడిచిన 3 సంవత్సరాలు 8 నెలలుగా కేంద్రంలో అనేక కులాలని ఎస్టీలో చేర్చారు దాదాపు 15 కులాలు ఎస్టీలో చేర్చారు కానీ 22 మంది ఎంపీలున్నా లోక్సభ ఎంపీలున్నా సుమారుగా ఇంకొక 6 గురు రాజ్యసభ ఎంపీలున్నా ఎక్కడ గాని మీ గురించి ప్రస్తావించలేదు అవునా కాదా అవునా కాదా చంద్రబాబు నాయుడు గారు 2016లో కమిటీ ఏర్పాటు చేశారు 2017లో శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు కానీ దానిపైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి మీ అభివృద్ధి కోసం మేము పనిచేసినాం కానీ ఇప్పుడు చైర్మన్లు ఉన్నారే మెంబర్లు ఉన్నారే కార్పొరేషన్ మెంబర్లు మన సామాజిక వర్గానికి గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఒక్క లోన్ వచ్చిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం ఒక లోన్ వచ్చిందా ఒక సబ్సిడీ వచ్చిందా ఒక ఇన్నోవా కార్ వచ్చిందా పట్టించుకునే నాదుడు ఉన్నాడా అంటే ఎన్నికల ముందల మా వాల్మీకిలు కావాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత వాల్మీకులకి వెన్నుపోటు పొడిసినారు అందుకే మనలో చైతన్యం పెరగాల మనందరం కలిసికట్టుగా పోరాడాల ఇక్కడ మీరందరూ పాదయాత్ర చేసినప్పుడు కొంతమంది కలిశారు కుర్రోలు ఇంకా పోరాడాలంటే వాళ్ళు చెప్తున్నారు అయ్యా మేము మాట్లాడితే కేస్ ట్వీట్ పెడితే కేస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేస్ ఎందుకయ్యా అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రం యువకులు చూస్తే భయం మీ ఓటులతో గెలిచిన వ్యక్తి మీ ఓటులతో మన గెలిచినాడు కానీ మీకు యువతకి చేసింది 0 గతంలో పాలమనేరులో ఉన్న వాల్మీకి సోదరులు ఇక్కడ కొంచెం పని దొరికేది పొలం పనులు ఉండేది అమరన్న ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు మన రాయలసీమకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు మన యువతి యువకులకి మన జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి అమర్ రాజాపాయ్ లూలుబోయ్ అదానిబోయ్ రిలయన్స్ బోయ్ ఇట్లా 100ల కొద్ది పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కలిసినాడు నన్ను ఆటో డ్రైవర్ కలుస్తూ చెప్పినాడు ఏమన్నా ఈ కష్టాలు మాకు రోడ్లు లేవు పెట్రోల్ డీజిల్ కర్ణాటకతో పోలిస్తే 11 నుంచి 12 రూపాయలు ఎక్కువ
ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్లనే పక్క రాష్ట్రాలకి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఒక అమర్రాజా బ్యాటరీ పక్క రాష్ట్రానికి వెళ్ళినందుకు ప్రత్యక్షంగా 10,000 ఉద్యోగాలు మనం కోల్పోయినాం, పరోక్షంగా ఇంకొక 10,000 ఉద్యోగాలు. అంటే ఆ ఒక్క కంపెనీ వెళ్ళిపోవటం వల్ల 20,000 ఉద్యోగాలు మనం కోల్పోయినాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారండి, ప్రత్యేక విమానంలోకి వెళ్ళాడు, ప్రత్యేక విమానంతో ఢిల్లీకి వెళ్ళాడండి. అక్కడ పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేసినారు. అక్కడ 6 కంపెనీ ప్రతినిధులు మాట్లాడినారు ఆంధ్ర రాష్ట్రం గురించి. ఆ 6 కంపెనీలు మీరు ఒక్కసారి చూస్తే దాంట్లో 4 కంపెనీలు బాబు గారు తీసుకొచ్చిన కంపెనీలు. 6గురిలో 4 కంపెనీలు బాబు గారు తీసుకొచ్చింది. ఒకటి దాంట్లో ఒక్క కంపెనీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, ఇంకో కంపెనీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే ఈయన తీసుకొచ్చిన కంపెనీ 0. అక్కడనే తెలిపోలా, మళ్ళీ 3 సంవత్సరాలు 8 నెలలు ఏం పొడిచినట్టు ఈయన. ఇప్పుడు నిజంగానే ఈయన పరిశ్రమలు తీసుకొస్తే, ఈయనే పరిశ్రమలు తీసుకొస్తే ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడచ్చాలి కదా. కానీ ఈయన తీసుకొచ్చింది ఏంటో తెలుసా? బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ఈయన తీసుకొచ్చిన పరిశ్రమలు అంతే. వాళ్ళని కూర్చోబెడితే మన పరువు పోతుందిలే. బాబు గారు తీసుకొచ్చిన కంపెనీల ప్రతినిధులను పెడితే బాగుంటుందని తీసుకొచ్చి పెట్టినారు. అలా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు. అందుకే నేను యువగలం పాదయాత్ర చేపడుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల 67 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం. మీరు అందరూ అడగచ్చు 67 సంవత్సరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చిందా బా అని. పొట్టి శ్రీరాములు గారు త్యాగం మేరకు ఆంధ్ర రాష్ట్రం అన్నాడు ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 2019 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 67 సంవత్సరాలైంది. అంటే ఈయన 3 సంవత్సరాలు 8 నెలల పరిపాలనలో మనం 67 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి భూమి అయినా శాశ్వతం కాదు, లోకేష్ ఈ భూమి అయినా శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం, మన బ్రాండ్ శాశ్వతం. 2019లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాదు, ఓడిపోయింది ఆంధ్ర రాష్ట్రం, నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర యువకులు. ఈరోజు నాకు నిజంగానే బాధ వేస్తుంది. రోజుకొక పరిశ్రమ తెలంగాణకి, రోజుకొక పరిశ్రమ కర్ణాటకకి, రోజుకొక పరిశ్రమ తమిళనాడుకి వెళ్తుంది. ఆ బాధ ఆవేదనతోనే ఈరోజు నేను ఈ యువగలం పాదయాత్ర చేస్తున్నా. రాండి, కలిసికట్టుగా రాండి, యువకులందరం మనం పోరాడాలి. ఈ ప్యాలెస్ పిల్లిని, ఈ ప్యాలెస్ పిల్లిని అదే ప్యాలెస్ లో పెట్టి తాళాలు వేసే వరకు మనం పోరాడాలని ఈ సభాముఖంగా మీ అందరికి పిలుపునిస్తూ, వాల్మీకి సోదరులు నేను ఒక మాట చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి మీకు హామీ ఇచ్చినాడు, ఎస్టీల్లో నేను తీరుస్తానని హామీ ఇచ్చాడు, 100 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తాను వాల్మీకి కార్పొరేషన్ అని చెప్పినాడు. 1 రూపాయి కాదు కదా, ఉన్న డబ్బులు పీకేసుకుంటున్నాడు స్వామి. జగన్మోహన్ రెడ్డికి ఈ అంటాడు, ఇవ్వడు ఎవరికి, నాకెంత 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 అంటాడు. మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా పోరాడాలి. అయ్యా అట్లయితే చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, గంటలు కాదు రోజులు పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు వాల్మీకి సోదరుల గురించి మాట్లాడడానికి వచ్చిన చాలా మంది యువకులు ఉన్నారు, వాల్మీకి సోదరులు యువకులు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళతో మాట్లాడడానికి వచ్చిన సగం పైన మనమే అవునా కదా. అన్నా మిమ్మల్ని ఎస్టీలో చేస్తా అన్నారు,
కార్పొరేషన్ నిధులు కేటాయిస్తున్నాడు, ఎందుకు పోరాడట్లేదని మీరు అడగాలి కదా, అడగాలి కదా, పోరాడాలి కదా. అరే ఎన్ని కేసులు పెడతారా, నా పైన 15 కేసులు ఉన్నాయి. రెండేనా, రెండే ఒరే 15 కేసులు ఉన్నాయమ్మా. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. నేను భయపడుతున్నానా, భయపడుతున్నానా? ఒక్క కేసు కూడా నేను బెయిల్ తీసుకోవాలా? ఒక్క కేసు నేను బెయిల్ తీసుకోవాలా? చెప్పినా అరెస్ట్ చేస్తావా, చేసుకోప్పు. మెజిస్ట్రేట్ ముందర నేను మాడతా, అది నాకున్న దమ్ము. ఆయనలాగా నేను దేశాన్ని దొబ్బలా, ఆయనలాగా నేను దేశాన్ని దొబ్బలా, ఆయనలాగా తల్లి చెల్లిని రోడ్డు మీద నేను గంటలా, ఆయనలాగా ఆయనలాగా బాబాయిని బాబాయిని గడ్డ పారుతూ నేను చంపలా, నేను చంపలా. అందుకే ఢిల్లీకి ఎవరు పరిగెడుతున్నారో అర్థమైంది కదా. సిబిఐలు రా 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 అంటే ఈయన ఢిల్లీకి ఎంస్పీడ్గా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అవునా కదా? ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అందుకే వాల్మీకి సోదరుల్ని, కమ్యూనిటీ కులంలో ఉన్న పెద్ద పెద్దలందరూ నేను ఒక విన్నపం, ఒక నిమిషం, మీరు పోరాడాలి, మీరు పోరాడాలి, మీ హక్కుల గురించి పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన హామీల గురించి మీరు పోరాడాలని సభాముఖంగా కోరుకుంటూ, అయ్యా 2014లో బాబు గారు మీకు హామీ ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మేము తీర్మానం చేశాం, కేంద్రాన్ని పంపించాం. ప్రతిపక్షంలో ఉన్న లోకేష్ గా మీ తరపున నేను ఉత్తరం రాసిన, అవునా కాదా? మీ తరపున నేను ఉత్తరం రాసిన, దానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. మిమ్మల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేది తెలుగుదేశం పార్టీ, వాల్మీకి సోదరుల పుట్టినిల్లు ఏళ్ళు తెలుగుదేశం ఇళ్ళని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.